ఈ వీడియో చూడాలనుకుంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ ప్రభుత్వ పథకాలను, ఈ ప్రభుత్వ పథకాలు ఏ ఒక్కరికి అందకపోయినా, ప్రభుత్వ సేవలు ఏ ఒక్కరికి అందకపోయినా, ఎక్కడైనా పొరపాటుల లంచాలు కనిపించినా, మీ అందరికీ నేను ఇవాళ చెప్తా ఉన్నాను, అదే ఆగస్టు 15 తారీఖున ఒక కాల్ సెంటర్ ఏర్పాటు చేయబోతా ఉన్నాము. నేరుగా చీఫ్ మినిస్టర్ ఆఫీస్కి ఆ కాల్ సెంటర్ ఏర్పాటు చేయబోతా ఉన్నామని చెప్తా ఉన్నాను. ఇక్కడ కర్తవ్య నిర్వహణకు లంచం, రేషన్ కార్డుకు లంచం, పిల్లల్ని స్కూల్లో చేర్చడానికి లంచం, తల్లి టికెట్లకు లంచం, రైతుకు రుణం కావాలంటే లంచం, పుట్టినప్పటి నుంచి చచ్చేంత వరకు, ప్రసూతి కేంద్రం నుంచి శ్మశానం వరకు లంచం, 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 లంచం. ఏ ఒక్కరికి వివక్ష కనపడినా, ఏ ఒక్క చోట లంచాలు కనిపించినా, నేరుగా ముఖ్యమంత్రి కార్యాలయానికి నేరుగా ఫోన్ కొట్టి చెప్పచ్చు అని చెప్పి నేను ఇవాళ మీ అందరికీ కూడా చెప్తా ఉన్నాను. నువ్వు చేసింది సామాన్యమైన ద్రోహం కాదు, దేశ ద్రోహం. నేరుగా సీఎం ఆఫీస్ నంబరే మీ అందరికీ అందుబాటులో ఉంటుందని చెప్తా ఉన్నాను.